నన్ను చూసి నార్మల్ గా రియాక్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పక్కన హరి సార్ ప్లే బ్యాక్ డైరెక్టర్ ఆయన ఆయన ఇట్లా మెర్సీ మెర్సీ అని మూవీ అంటే ఎవరు హీరోనా అన్నారు సో సో బేసిక్ గా నా మూవీ అని చెప్పుకుంటే ఆయన ముందే నన్ను అనుకున్నాను బట్ స్టిల్ అట్లా కామన్ సిచ్యువేషన్ ఎవరైనా తెలియదు హీరోనా అని చెప్పి ఆయన డైరెక్ట్ చూసి అన్నాడు సో ఎందుకంటే ఏం కావాలి చెప్పండి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ ఫ్రమ్ ఇండియన్ సినిమా టోల్డ్ హింసెల్ఫ్ లైక్ హీరో అని అడిగారు ఓకే ఇప్పుడు పవన్ గారి వెనకాల బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది పుష్ప సెట్స్ వెళ్ళారు అయితే ఓకే ఆపోజిట్ వాచింగ్ అల్లు అర్జున్ గారు ఉన్నారా చూసారా బిజీగా ఉన్నారు ఓకే ఫైన్ ఏంటి గెటప్ ఎలా అనిపించింది అయ్యో చాలా మంది చెప్పారు కూడా ఓన్లీ ఒకటే మీకు కావాల్సిన ఆన్సర్ ఇచ్చేస్తా నెవర్ సీన్ ఇప్పటివరకు చూడని ఒక గెటప్ అన్న అల్లు అర్జున్ గారిని కొత్తగా చూడబోతున్నారు ఆల్రెడీ మీ టీజర్ లో చూశారు కదా సో దట్స్ సో ఎవ్రీవన్ ఇస్ సో బిజీ అండ్ వి జస్ట్ వెంట్ దేర్ అలా కలిసి ఎలా వచ్చేసి వి డోంట్ వాంట్ టు డిస్టర్బ్ అన్నమాట ఓకే అంటే నేను అడిగేది ఏంటంటే డైరెక్ట్ గా మీరు చూసారు కాబట్టి లైక్ అల్లు అర్జున్ గారు అనగానే ఆయన మూవీస్ పరంగా మనకు ఆ లుక్ కి డైరెక్ట్ గా చూసిన ఆ ఇంపాక్ట్ ఇంకోలాగా ఉంటుంది కదా డిఫరెన్స్ మీకు పర్సనల్ గా ఎలా అనిపించింది అని చెప్పి It was same and actually every time you see him on the screen or in person kuda oka oka euphoria antaru kada star heroes chuttalo untadano you feel that vibe ada anpichu okay so director garu emanna cheptaru like but inga background nunchi bayataku vachindi okay oh background music aagipoyi okay so meeren cheptarandi ante inga director డైరెక్టర్ పొజిషన్ లో మీకు ఆ లుక్ వేరియేషన్స్ మీకంటూ ఇంకో డిఫరెంట్ ఒపీనియన్ ఆ పర్స్పెక్టివ్ ఉంటుంది కదా పుష్ప సెట్స్ కి వెళ్ళిన తర్వాత మార్చాలి ఐడియాస్ అన్ని కొంచెం వెళ్ళాలి పుష్ చేయాలి మన బౌండరీస్ అన్ని ఇంకా తెలుగు మూవీస్ ఏదో రెగ్యులర్ ఫార్మాట్ సరిపోదు ఇంకా సార్ట్ ఆఫ్ వి బికమ్ ద సెంటర్ ఆఫ్ ఇండియన్ మూవీస్